సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని జగదేవపూర్ మండల కేంద్రమైన పివి వెంకటపురం గ్రామానికి చెందిన బుర్రి నాగరాజు 2 నెలల క్రితం విద్యుత్ షాక్ గురవడంతో 2 చేతులు తీసివేయడం జరిగింది. విషయం తెలుసుకున్న ఆపన్న హస్తం బృందం వెంటనే వారిని పరామర్శించి 20,000 నగదు రూపాయలతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. మేము ఒక 5 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతి వాళ్ళు అంతా మామూలు ఉన్న వాళ్ళమే. ప్రతి నెల 200 జమ చేసుకొని ఒక్కొక్కరికి ఇలాంటి వాళ్ళ కష్టాలు వల్ల కానీ చదువుకున్న పిల్లలు కానీ ఆరోగ్యరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రతి నెల ఒకరికి మేము సేవ చేస్తుంటాం. దాంట్లో భాగంగానే వెంకటాపురంలో ఇలాంటి నాగరాజు కూడా నాగరాజు అనేది ఇట్లా షార్ట్ అయింది 2 చేతులు కానీ మా సభ్యుడు అనే వెంకటేష్ అని ఇక్కడ మీకు మునిగి పనిచేస్తాను. అతను మా దృష్టిని తీసుకొచ్చాడు. తర్వాత కొంతమంది ఇక్కడ కూడా మేము సర్పంచ్ సభ్యం వాళ్ళు కూడా కాల్ చేస్తే పవన్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అది చేసి ఉంది అని చెప్తే మేము మా వంతు స్వయంగా ఒక 20,000 ఇద్దామని మీ ఇక్కడికి వచ్చింది.